బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎప్పుడైతే ప్రకటించారో వైసీపీ కూడా కరాఖండీగా తేల్చి చెప్పేయడానికి సిద్ధమైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేము అనేదే ఇప్పుడు తాజాగా తెర మీదకొస్తోంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్న మాట మార్చిలో ఎప్పుడైతే ఎన్నికలు నిర్వహించేసి ఉండి ఉంటే వేరే రకంగా ఉండేది అప్పుడు ఇంకా ఈ స్థాయి కరోనా ఉధృతి లేదు కానీ మార్చితో పోలిస్తే ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడద్దు అని చెప్పి మొదటి నుంచి చెబుతున్నది అయితే ఇప్పుడు అంటే పది వేల వరకు కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు కేవలం ఏడు వందల ఎనిమిది వందలు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించే ఆలోచన చేస్తున్నాము అని ఎప్పుడైతే ఈసీ నుంచి ఒక ప్రకటన వచ్చిందో దాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఎన్నికల కమిషన్కి పూర్తిగా సహకరించాలంటూ ఇటీవల కోర్టు కూడా విచారణ నేపథ్యంలో జరిగిన వాదనలు కూడా ఇప్పుడు తెర వస్తున్నాయి ఒకవేళ కోర్టు కనుక ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది ఒక సందిగ్ధం అయితే అటువంటి పరిస్థితి వస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే ఇప్పుడు ఎన్నికలు జరపకుండా వాయిదా వ్యయమని కోరతాము అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అనే ప్రచారం కూడా మొన్నటి వరకు జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితులు ఎన్నికలు ఉంటాయి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది అంటూ వచ్చిన ప్రకటన ఏదైతే ఉందో అంటే ఒకవేళ జనవరిలో ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది ఒకవేళ నోటిఫికేషన్ విడుదలైతే ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఆలోచన చేస్తున్నాము అని చెప్పి ఇప్పుడైతే ఈసీ ప్రకటించారు ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చగా మారింది అయితే ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమా అనేదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి ఎన్నికల కమిషన్కి అలాగని చెప్పి ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా ఎన్నికలకు వెళతాము అంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా ఎందుకంటే అధికార పార్టీ సిద్ధంగా లేదు కాబట్టి ఈ ఈ చర్చలన్నీ తెర మీదకి వస్తున్నాయి మొత్తానికి ఈసీ చేసిన ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సీరియస్ గా ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది దాని మీద అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువరించే అవకాశం ఉంది మరికొద్ది సభ్యులు అనేది కూడా ఇప్పుడు అంత సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి